తమిళనాడులో అన్నా క్యాంటీన్లు ఉన్నాయా లేదా? అమ్మ పెట్టిన అమ్మా క్యాంటీన్ ఉందా లేదా? ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి, సమాధానం చెప్పు. నేను పెట్టాను కాబట్టి రద్దు చేశావు. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఎన్ని అన్నా క్యాంటీన్లు రావాలని అన్ని పెడతా, అందరికీ కడుపు నిండా తిండి పెట్టే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ఈ పిల్లలు, బాగా చదువుకునే పిల్లల్ని విదేశాలకు పంపించాలని, ఉన్న చదువులు ఇవ్వాలని, ఆ రోజు మనం విదేశీ విద్యోన్నతి పథకం పెట్టాం, దాన్ని రద్దు చేసిన పెత్తందారి జగన్మోహన్ రెడ్డి, దాన్ని ప్రారంభించిన పేదల పెన్నిది తెలుగుదేశం పార్టీ. మూడోది చూస్తే, ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాలనుకున్నాను, 12 లక్షల ఇండ్లు ఇచ్చాం. నేను అడుగుతున్నా, టిట్కో ఇండ్లు మీకు ఇచ్చారా తల్లి అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు రద్దు చేసిన వ్యక్తి పెత్తందారుడు. పేదలకు ఆస్తి ఇవ్వాలని ఇండ్లు కట్టించింది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో సహకారంతో. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పక్క, పేదవాళ్ళందరికీ 3 లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇచ్చాం. ఈరోజు అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. నేను అడుగుతున్నా, తమ్ముళ్ళని, ఏమమ్మా మీ అందరికీ 3 లక్షల రూపాయలు కొత్తగా ఇంటికి ఇస్తున్నారా? ఇప్పుడు ఇచ్చారా? ఇప్పుడు కేంద్రం ఇచ్చే 150 రూపాయలు ఇచ్చి, కేంద్రం ఇచ్చే నరేగా డబ్బులిచ్చి మీకు మోసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇంకో పక్క, దళితులకి గిరిజనులకి న్యాయం చేయలేదు. 27 స్కీములు రద్దు చేశారు, కానీ దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే వాళ్లతో కులికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక పెత్తందారి వ్యవస్థ అని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. పేద పిల్లల్ని కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలని నేను పెడితే ఆ స్కూళ్లు రద్దు చేసి పెత్తందారి మనస్తత్వాన్ని నిరూపించుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పిల్లలందరికీ ఫీజులన్నీ గవర్నమెంటే కట్టాం, మీ పిల్లల భవిష్యత్తుకి నేను నంది పలికాం. ఫీజులు క్యాన్సిల్ చేసిన పెత్తందారి వ్యవస్థ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా కరెంటు ఛార్జీలు, నేనున్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగాయా? పెంచానా కరెంటు ఛార్జీలు? మెరుగైన కరెంటు ఇచ్చానా లేదా? 9 సార్లు పెంచాడు పాపం పేదవాడు. 9 సార్లు పెంచి మీ నడ్డి విరగ్గొట్టిన వ్యక్తి పేదవాడని చెప్పి మాటలు చెప్పే పరిస్థితి వచ్చాడు. ఇది పేదవాడ కష్టాలు తెలియనటువంటి భూస్వామి వ్యవస్థ. దీన్ని మనం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. నాణ్యత లేని మద్యం ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే పరిస్థితికి వచ్చాడు. 60 రూపాయల మద్యం 200 రూపాయలు అమ్ముకుంటున్నాడు. దోపిడీనే దోపిడీ. పేదవాళ్ళ రక్తాన్ని తాగే వ్యక్తి, అలాంటి వ్యక్తిని మీరు ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీ అందరికీ చెప్తున్నా, దేశంలో ఉండే ముఖ్యమంత్రులందరికీ ఎంత ఆస్తి ఉందో వాళ్ళకంటే ఎక్కువ ఆస్తి ఉండే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇక్కడే మిమ్మల్ని ఒకటి కోరుతున్నా, 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఇప్పుడు చెప్పండి, 5 ఏళ్లలో తమ్ముడు మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? 5 ఏళ్లలో మీ ఆదాయం తగ్గిందా పెరిగిందా? ఆదాయం తగ్గిందని వాడు చీల పైకెత్తండి. అందరూ నష్టపోయారు. పేదలు నిరుపేదలు చేసిన పెత్తందారుడు ఈ జగన్మోహన్ రెడ్డి. 10 రూపాయలు ఇచ్చి మీ దగ్గర 100 రూపాయలు దోచేసిన జలగ ఈ జగన్. అందుకే చెప్తున్నా,
మంచి రోజులు వస్తాయి, మీకు అండగా ఉంటా, మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ, జగన్ రెడ్డి సిద్ధంగా ఉండు, నిన్ను నీ ప్రభుత్వాన్ని నీ కుర్చీని బంగాళాఖాతంలో ప్రజలు కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. మే 13 తర్వాత నీ అహంకారం కూలిపోతుంది, నీ పెత్తనం పడిపోతుంది, నీ అక్రమాలకు ముగింపు పలుకుతుంది. తాడేపల్లి ప్యాలెస్ ఈ ప్రజానీకం బద్దలు కొట్టే రోజు చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, చేస్తారా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీ సింహాసనాన్ని కూల్చడానికి సిద్ధంగా ఉన్నారు, సిద్ధం అంటూ ఊరూరు తిరుగుతున్నారు నిన్ను.